వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ ఇంటర్ కళాశాల అధ్యాపకులు మరియు ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యే వినోద్ భాస్కర్ మరియు యువి ఇంటర్ విద్య జేఎస్సి చైర్పర్సన్ డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి డిగ్రీ లెక్చరర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ మరియు గెస్ట్ లెక్చరర్స్ మొదటి ప్రాధాన్యత ఓటుతో పల్లా రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరడమైంది చూడడానికి ఎందుకంటే చిత్త చెట్ల కింద నిలబడేవాడు జేఆర్ఎఫ్ స్కాలర్ ఈజ్ ఓన్లీ ద జేఆర్ఎఫ్ స్కాలర్ ఇన్ ఫిజిక్స్ మన ఇంకోటి కూడా అనుకునేవాడు కదా అంత బాగానే ఉన్నది కానీ ఎస్ఎఫ్ఐలో ఉండడం తప్పేమో అనుకునేవాడంట అదే అంటే ఈయన వేరే దాని ఉంటే బాగుండేది అన్లుండి ఇది రావడమేనని చెప్పేసి కూడా అనుకునేవాడంట అయితే మంచి విద్యార్థిగానే ఉన్నాను మంచి ఉపాధ్యాయునిగానే ఉన్నాను ఇవాళ ప్రభుత్వ విద్య ప్రైవేట్ విద్య అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 1980s లో న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి లిబరలైజేషన్ వచ్చి ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత భారతదేశంలో 135 కోట్ల ప్రజలకు సంబంధించి విద్యను అందించలేని పరిస్థితుల్లోనే కొత్తగా ప్రభుత్వ కళాశాలలకు తో పాటు ఇలా ప్రభుత్వంలో అన్ని ప్రైవేట్లో వచ్చినాయి ఇవాళ జూనియర్ డిగ్రీ కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎక్కువ కూడా ఇలా ప్రైవేట్లోనే ప్రభుత్వానికి ధీటుగా వచ్చినాయి కానీ ప్రభుత్వంలో 2014 తర్వాత అది జూనియర్ కళాశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ Please subscribe TV 999.